భయా సేల్స్ వెహికల్ BS6 క్లాసిక్ 350 ఇంట్రెస్ట్ ఉందంటే వీడియో మొత్తం కంటిన్యూ చేయండి. చూడండి వెహికల్ గురించి చెప్పేదానికి అయితే ఏముండదు, చాలా అంటే చాలా సూపర్ గా ఒక షోరూమ్ మండలాగా అయితే ఉంటది. ఎక్కడ ఒక స్క్రాచెస్ కానీ ఒక భయ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 2022 మోడల్, జస్ట్ సంవత్సరానికి 2000 కిలోమీటర్లు తిరిగింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎంత తిరిగి ఉంటది. అయితే చూడండి భయ్య, బండి అవుట్లుక్ అయితే ఒకసారి చెక్ చేసేయండి, మీకు క్లారిటీగా అయితే చూపించేస్తాను. ఎక్కడ ఒక స్క్రాచెస్ లేదు, బండిలో చెప్పేదానికి డ్యామేజ్ లేదు, ప్రజెంట్ రిపేర్ లేదు, అసలు ఏం లేదు భయ. 4000 కిలోమీటర్ రిపేర్ అయింది భయ. అయితే మీరు ఒక్క విషయం చేయండి, కావాలంటే మీరు పోయేసి క్లాసిక్ ట్రాకింగ్ లో పోయి CR ట్రాకింగ్ లో పోయి చెక్ చేయండి, బండి టైమ్ టు టైమ్ సర్వీస్ ఉంటుంది. అంటే తిరిగిన రీడింగ్ తక్కువైనా సరే టైమ్ టు టైమ్ సర్వీస్ అయితే చేపిస్తారు. అయితే మీరు దీన్ని ట్రాక్ రికార్డ్ కానీ చెక్ చేయొచ్చు భయ్య. ప్రజెంట్ ఉన్న వెహికల్స్ ఏంటంటే BS6 వెహికల్స్లో ఆల్మోస్ట్ ట్రాక్ రికార్డ్ ఉంది. అంటే మన కార్కి ఎలా ట్రాక్ రికార్డ్, అంటే యాక్సిడెంట్ జరిగిందా, ఏం జరిగింది, ఎప్పుడు సర్వీస్ చేయించారు, ఎక్కడెక్కడ సర్వీస్ చేయించారు అనేది ట్రాక్ రికార్డ్ కానీ చెక్ చేయొచ్చు. అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందంటే క్లాసిక్ యాప్లోకి వెళ్ళేసి అయితే మీరు ట్రాక్ రికార్డ్ చెక్ చేయొచ్చు. అయితే ఈ బండి తిరిగిన రీడింగ్ కానీ చూసుకుంటే జస్ట్ 3200 కిలోమీటర్లు తిరిగింది. మీకు రీడింగ్ కానీ చూపిస్తాను. బండి విషయం ఏంటంటే ఒక విషయం, ఎక్కడ ప్రాబ్లం అనే మాట ఉంటే మీకు నేను ఏమైనా చెప్పొచ్చు, ఎక్కడ ప్రాబ్లం లేదు. అయితే ఈ రేట్ విషయం చెప్పే ముందర ఏంటంటే రేట్ అనేది మీరు డీపీకి వెళ్ళి చెక్ చేసి రీడింగ్ అదే చెక్ చేసుకోండి. ట్రిప్ రీడింగ్ 3274 కిలోమీటర్ల 200 మీటర్లు అయితే ఉంది. ఇది టోటల్గా ఈ బండి తిరిగిన ఒరిజినల్ రీడింగ్. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉండేది. బండికి కానీ సెరామిక్ కోటింగ్ కానీ వేయించినా అంటే కస్టమర్ చెప్పాడు. ఇక్కడ కానీ చూసుకుంటే ట్యాంక్ మీద కానీ చూడండి ఒక్క స్క్రాచ్ అంటే స్క్రాచ్ లేదు. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. బండి విషయంలో కమల్ వేద గారు అయితే బండి అమ్మేసి ఏరియా బండి ప్లాన్లో ఉన్నాడు. కస్టమర్ వాడేది తక్కువ. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే డీపీలో దీనికి సంబంధించిన డీటెయిల్స్, దీన్ని కాంటాక్ట్ అయ్యే మొబైల్ నెంబరు, దీన్ని ఫైనల్ ప్రైజ్ ఎంతో కానీ మీకు చెప్పింది. ఒకసారి డీపీకి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మెసేజ్ చేయండి. బండిలో పెద్దగా రేటు డిఫరెన్స్ ఏముంటుంది, ఓ అంటే 1000 2000 అయితే మీకు తగ్గించి కస్టమర్ని డైరెక్ట్గా మీ ముందర కూర్చొని పెట్టి కస్టమర్తో మీరు మాట్లాడచ్చు. నేను అక్కడ పెట్టిన రేటు ఫైనల్ కాదు, 1000 2000 అని చెప్పాను, అదే ఫైనల్ కాదు. మీరు కస్టమర్తో కూర్చొని భయ్య ఇంత కాదు, మేము ఇంత ఇవ్వగలుగుతామని మీరు మాట్లాడుకుంటే అయితే మీరు ఒకటి ఫిక్స్ అయ్యారండి. డీపీలో ఉన్న రేటు మాత్రం ఫిక్స్ అయ్యి వచ్చినప్పుడు మీరు కస్టమర్తో మాట్లాడుకుని మిగతాది మీరు డీటెయిల్స్ తీసుకోండి. అయితే బండి కొనిన తర్వాత మీకు పర్సంటేజ్ కానీ కట్టాల్సి ఉంటుంది భయ్య, 3%. ఓకే, దాని కానీ గుర్తించండి. అయితే బండి విషయంలో రిపేర్స్ కానీ ఉంటే నేను ఎగ్జాక్ట్గా చెప్పేసేవాడిని, ఈ రిపేర్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి. ఎక్కడ చెప్పేదానికి ప్రాబ్లం లేదు, తిరిగింది 3200 కిలోమీటర్కి ప్రాబ్లం ఏంది భయ్య, ఇంట్రెస్ట్ ఉందా? అయితే లెట్స్ గో. మొబైల్ నెంబర్ ఉంది, మొబైల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీరు ఓకే అనుకుంటే కస్టమర్ పిలిపించేస్తాను, మీరు వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడేసి తేల్చేద్దాం భయ్య దీని మందలేందో. అప్పటికప్పుడు నేమ్ ట్రాన్స్ఫర్ పాటు సూపర్ నావిగేటర్ వెహికల్కి సూపర్ నావిగేటర్ వేయించాను. దీని కాస్ట్ వచ్చి 5200 ప్లస్, ఇది సంప్ గార్డ్ వేయించాను కింద. దీని కాస్ట్ వచ్చి 3500 ఉంటుంది. శారీ గార్డ్ వేయించాను, శారీ గార్డ్ వచ్చి 3500. శారీ గార్డ్ బంపర్ 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 వేయించాను, 3500 ఉంటుంది. ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కింద. వీల్స్ వచ్చి బ్లాక్ కలర్వి. మామూలుగా దీనికి వచ్చేది వైట్ కలర్ స్టీల్ స్టీల్ వస్తాయి, కానీ నేను ఇంకో హబ్బుతో పాటు కొత్తవి, హబ్బు అండ్ రిమ్ములు రెండు బ్లాక్. దీనికి వచ్చేది వైట్, ఇది అల్యూమినియం వస్తుంది, ఇది స్టీల్ వస్తుంది. కానీ నేను దీనిలోనే ఇంకో మోడల్ ఉంటే దాన్ని పర్చేస్ చేసి 20,000 పెట్టి రెండు ఫ్రంట్ బ్యాక్ చేయించాను. ఇంకా నెక్స్ట్ ఈ ఫినిషింగ్ కి ఫినిషింగ్ సిరామిక్ కోటింగ్ చేయించాను, 1 ఇయర్ బ్యాక్ చేయించాను. ఇంకా కూడా 2 ఇయర్స్ వారంటీ ఉంది. వారంటీ అంటే కవర్ డామేజ్ అయితేనే లేకపోతే ఎట్టా? సిరామిక్ కోటింగ్ మళ్ళీ వాళ్ళు చేస్తారు, మళ్ళీ మనకి ఫ్రీగా, మళ్ళీ ఫ్రీగా తీసేసి చేస్తారా? దీని మీద మళ్ళీ మనకి ఎక్స్ట్రా ఫినిషింగ్ చేసి మళ్ళీ ఇంకో 2 ఇయర్స్.